good morning everyone. My name is Ram Babu. I am a lecturer in computer science, Sir CRIT College for Women, Eluru. Now I am discussing about e-commerce and web designing subject, second semester for first BCom computer application students. Today's topic is online banking. Coming to topic, meaning and concept of online banking. ఈ మీనింగ్ అంటే ఏంటి, కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి ఆన్లైన్ బ్యాంకింగ్లో, ఈ టాపిక్లో చూద్దాం. ఫస్ట్ మీనింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ వెబ్ బ్యాంకింగ్ ఆర్ హోమ్ బ్యాంకింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ దట్ ఎనేబుల్ కస్టమర్స్ ఆఫ్ ఏ బ్యాంక్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు కండక్ట్ ఏ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ త్రూ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెబ్సైట్. అంటే ఏంటంటే, ఆన్లైన్ బ్యాంకింగ్ని మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని పిలుస్తాం, లేదా వెబ్ బ్యాంకింగ్ అని కూడా పిలుస్తాం, లేదా హోమ్ బ్యాంకింగ్ అని కూడా పిలవచ్చు. మరి ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్లో ఏం చేయడానికి ఏం చేస్తారు అంటే, దీని యొక్క మెయిన్ మీనింగ్ ఏంటంటే, దీన్ని ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ని ఎనేబుల్ చేయడం కోసం ఆ యొక్క బ్యాంక్ అనేది సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వివిధ రకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క ఆ బ్యాంక్ యొక్క వెబ్సైట్ ద్వారా మనం ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ అనేటువంటి ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఆర్ లేకపోతే దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆల్సో నోన్ యాజ్ నెట్ బ్యాంకింగ్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ దట్ ఎనేబుల్ ద కస్టమర్స్ ఆఫ్ ఏ బ్యాంక్ ఆర్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు మేక్ ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ వయా ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్నే మనం నెట్ బ్యాంకింగ్ అనొచ్చు, లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ అని కూడా పిలవచ్చు. ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, కస్టమర్స్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలక్ట్రానిక్ పేమెంట్స్ని ఎనేబుల్ చేయడం కోసం. అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అంటే ఏంటి, ఒక ట్రాన్సాక్షన్స్ నా ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో చేయడం కోసం సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఓకే, దిస్ సర్వీస్ గివ్స్ ఆన్లైన్ యాక్సెస్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాంకింగ్ సర్వీస్ ట్రెడిషనలీ అవైలబుల్ త్రూ ఏ లోకల్ బ్రాంచ్ ఇంక్లూడింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్స్ ఆర్ ఆన్లైన్ బిల్ పేమెంట్స్ టు ది కస్టమర్. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ కూడా ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అది లోకల్ బ్రాంచ్ ద్వారా మనం దాన్ని ఉపయోగించుకొని ఆ లోకల్ బ్రాంచ్ ద్వారా ఈ ఆన్లైన్ బ్యాంకింగ్లో మనం ఇచ్చేటువంటి క్రెడెన్షియల్స్ లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించుకొని ఫండ్ ట్రాన్స్ఫర్, అంటే మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, లేదా మన అమౌంట్ నుంచి వేరే అకౌంట్ లోకి డిపాజిట్ చేయడం కోసం కానీ, లేదా ఆన్లైన్ బిల్ పేమెంట్ చేయడం కోసం కానీ, ఇవన్నీ కూడా కస్టమర్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్. ఓకే, నెక్స్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ ఇండివిజువల్ హూ హ్యాస్ రిజిస్టర్డ్ ఫర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎట్ ద బ్యాంక్ హ్యావింగ్ ఎన్ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి హోల్డరు ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఇండివిజువల్గా కానీ లేదా మల్టిపుల్గా కానీ, అంటే ఏంటి, కొంతమందికి జాయింట్ అకౌంట్ ఉంటుంది, కొంతమందికి పర్సనల్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు బ్యాంక్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీని. అప్పుడు ఆఫ్టర్ రిజిస్టరింగ్ ఫర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఏ కస్టమర్ నీడ్ నాట్ విజిట్ బ్యాంక్ ఎవ్రీ టైమ్ ఈ షీ వాంట్స్ టు అవైల్ బ్యాంకింగ్ సర్వీస్. అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసం, బ్యాంక్ ఫెసిలిటీస్ కోసం ప్రతిసారి విజిట్ చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కన్వీనియంట్ బట్ ఆల్సో సెక్యూర్ మెథడ్ ఆఫ్ బ్యాంకింగ్. ఇది ఒక్క కన్వీనియంట్ ఈ విధంగా వెళ్ళపోవడం అనేటువంటిది కన్వీనియంట్తో పాటు సెక్యూర్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ అనేటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే మనం నెట్ బ్యాంకింగ్ అని కూడా పిలవచ్చు. నెట్ బ్యాంకింగ్ పోర్టల్స్ ఆర్ సెక్యూర్డ్ బై యూనిక్ యూజర్ కస్టమర్ ఐడి అండ్ పాస్వర్డ్. అంటే మరి ఈ విధంగా మరి ఎంత సెక్యూర్గా జరుగుతున్నాయి అంటే, దానికి గల కారణం ఎవరు అంటే, కస్టమర్ ఐడి అండ్ పాస్వర్డ్స్. ఓకే, ఈ బ్యాంకింగ్ మేక్స్ ద బ్యాంక్ అండ్ ఇట్స్ క్లయింట్స్ ఎనేబుల్.
అంటే ఈ బ్యాంక్ ఏంటి అంటే అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఆ బ్యాంక్ వాళ్ళకు ఉన్నటువంటి క్లయింట్స్ కి ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సర్వీస్ ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఫెసిలిటీని ఉపయోగించుకొని బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని కూడా మనం పొందొచ్చు ఫెసిలిటీ టు చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎనీ టైం అంటే ఏ టైం 24/7 ఏ టైంలో అయినా కానీ నీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉపయోగించి నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా కల్పిస్తుంది నెక్స్ట్ మేక్ బిల్ పేమెంట్స్ అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్ టు అదర్ అకౌంట్స్ అంటే బిల్ పేమెంట్ చేయడం కోసం అదర్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం కానీ లేదా కీప్ ఏ చెక్ ఆన్ మార్టగేజెస్ లోన్స్ సేవింగ్ ఇంక్ టు ద బ్యాంక్ అకౌంట్స్ ఎప్పటికప్పుడు మీ యొక్క అకౌంట్స్ని మార్టగే లోన్స్ వాళ్ళ లోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతీది కూడా ఆ బ్యాంక్తో లింక్ అయినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి లోన్ కూడా మనం డిపాజిట్స్ కానీ ప్రతిదీ చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సేఫ్ అండ్ సెక్యూర్ మోడ్ ఆఫ్ బ్యాంకింగ్ సేఫ్గా అదేవిధంగా సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రొటెక్టెడ్ విత్ యూనిక్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటే మనకు మన యొక్క బ్యాంకింగ్ ఫెసి బ్యాంక్ ఈ బ్యాంకింగ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మన యొక్క యూనిక్ ఐడి పాస్వర్డ్తో రక్షణ కల్పించుకుంటూ ఉంటాం కస్టమర్స్ కెన్ అప్లై ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఏ చెక్ బుక్ అంటే అదేవిధంగా మనం ఆన్లైన్ ద్వారానే కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని ఉపయోగించుకొని చెక్ బుక్ యొక్క ఇష్యూని కూడా మనం పొందొచ్చు అప్లై చేసుకోవచ్చు ఈ చెక్ బుక్కే కాదు ఈ రోజుల్లో ప్రతిదీ కూడా అంటే కార్డు అంటే ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ వాటి యొక్క పిన్ జనరేషన్ కూడా పాసిబుల్ అవుతుంది ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల బై జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ని కూడా మనం ఆన్లైన్లో బై చేయొచ్చు సెటప్ ఆర్ క్యాన్సిల్ ఆటోమేటిక్ రికరింగ్ పేమెంట్స్ అండ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఒకవేళ ఆటోమేటిక్గా జరిగేటువంటి పేమెంట్స్ని మనం సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆర్డర్స్ని కూడా ఎప్పటికప్పుడు మనం సెట్ చేసుకోవడానికి అవసరమైతే సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఆ ఇచ్చినటువంటి సెటప్ చేసినటువంటి ఆటోమేటిక్ పేమెంట్స్ని క్యాన్సిల్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ వల్ల కీప్ ఏ చెక్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ లింక్డ్ టు బ్యాంక్ అకౌంట్ అంటే మనకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు మన యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయినటువంటి అన్నిటినీ కూడా ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ మరి ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సైన్స్ హ్యాస్ మేడ్ ద వరల్డ్ మోర్ డైనమిక్ అండ్ ప్రోగ్రెసివ్ ఇట్ హ్యాస్ బ్రాడ్ చేంజెస్ ఇన్ ఎకనామిక్ పాలిటిక్స్ కల్చర్ సొసైటీ అండ్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ అంటే మనకి సైన్స్ అనేటువంటిది ప్రపంచంలో చూసినట్లయితే ఎప్పటికప్పుడు చేంజ్ మోర్ డైనమిక్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అండ్ ప్రోగ్రెసివ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్తున్నారు ఇట్ హ్యాస్ బ్రాడ్ చేంజెస్ అంటే ఈ సైన్స్ అనేది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ చేంజెస్ అనేవి తీసుకొస్తుంది ఎవరికి ఏంటి దేని వేట్ల మీద ఎకనామిక్ అంటే ఆర్థిక పరంగా కానీ పాలిటిక్స్ అంటే రాజకీయంగా పరంగా కానీ కల్చర్ అంటే కల్చర్ మీద కానీ సొసైటీ సమాజం అండ్ పీపుల్ అంటే ఈ మనుషులను మార్చే విధానంలో అన్నీ కూడా చేంజెస్ అనేవి తీసుకొచ్చేస్తుంది ఇన్ ద ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ దిస్ చేంజ్ ఈజ్ మోర్ ట్రెమెండస్ అంటే ఫైనాన్స్ అంటే ఆర్థిక పరమైన కానీ ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో కానీ ఈ చేంజ్ అనేది చాలా విలువైనది బికాస్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ బ్యాంకింగ్ ఎన్సూర్డ్ మ్యాథమెటికల్ యాక్యురసీ అండ్ ప్రాంప్ట్నెస్ అంటే ఈ యొక్క కంప్యూటర్స్ అనేది యూసేజ్ చేయడం వల్ల మ్యాథమెటికల్గా మనం చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ అనేవి మనం అచీవ్ చేయగలుగుతున్నాం ఇట్ హ్యాస్ మేడ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ మోర్ స్పీడీ ఈజీ అండ్ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వీ కెన్ మేడ్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వెరీ స్పీడ్గా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు యాజ్ అవర్ కంఫర్టబుల్ టైంలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ టుడే ద క్లయింట్ నీడ్ నాట్ క్యారీ ఏ చెక్ బుక్ ఆర్ క్యాష్ మనీ రాదర్ దాన్ ఇట్ ఎనఫ్ ఫర్ హిమ్ జస్ట్ టు క్యారీ ప్లాస్టిక్ కార్డ్ అంటే ఈరోజు చాలామంది బ్యాంక్ క్లయింట్స్ దట్ ఈస్ పర్సన్స్ నీడ్ నాట్ క్యారీ ఏ చెక్బుక్ను కానీ మనీని కానీ క్యారీ చేయట్లేదు ఓన్లీ జస్ట్ క్యారీ ఏ ప్లాస్టిక్ కార్డ్ దట్ ఈస్ ఏటీఎం ఆర్ క్రెడిట్ కార్డ్ ఓకే జనరలీ స్పీకింగ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వేర్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ క్లయింట్స్ గ్రో త్రూ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ డాక్యుమెంట్స్
ఒకప్పుడు పేపర్ డాక్యుమెంట్స్ కి తో పోలిస్తే ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మార్కెట్ లో మనకు వచ్చాయో ఈ యొక్క బ్యాంక్ అండ్ దేర్ క్లయింట్స్ యొక్క మధ్య రిలేషన్షిప్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్తుంది రాదర్ దాన్ పేపర్ డాక్యుమెంట్స్ ఇన్ అదర్ వర్డ్స్ ఈ బ్యాంకింగ్ మీన్స్ ద కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ విచ్ ద బ్యాంక్ యూజెస్ ఎలక్ట్రానిక్ అండ్ శాటిలైట్ బేస్డ్ కంప్యూటర్ డివైజెస్ ఫర్ ఇన్సూరింగ్ ప్రాంప్ట్నెస్ అండ్ యాక్యురసీ ఇన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేటువంటివి కొన్ని రకాల బ్యాంక్స్ అనేవి ఎలక్ట్రానిక్ బేస్డ్ కంప్యూటర్ డివైజెస్ ఉపయోగిస్తున్నారు ఆన్లైన్ బేస్డ్ అందుకనే ఆ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో టు అచీవ్ ద యాక్యురసీ అని చెప్తున్నారు ఓకే ప్రాంప్ట్నెస్ అని చెప్తున్నారు ఓకే క్లియర్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ వీ విల్ లుక్ ఎట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఫర్ బ్యాంక్స్ ఇండివిజువల్ కస్టమర్స్ అండ్ బిజినెస్ సపరేట్లీ అంటే ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బ్యాంక్స్కి ఒకలాగా ఉంటుంది ఇండివిజువల్కి ఒకలాగా ఉంటుంది ఇండివిజువల్ కస్టమర్స్కి ఒకలాగా బిజినెస్కి అంటే ఆర్గనైజేషన్స్కి ఒక విధమైనటువంటి సర్వీసెస్ అనేది సపరేట్గా ఉంటాయి ఫర్ ఫస్ట్ బ్యాంక్స్ లెస్సర్ ట్రాన్సాక్షన్ కాస్ట్ బ్యాంక్స్కి ఉపయోగం ఏంటి అంటే లెస్సర్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే కాస్ట్ అనేది ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఇట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ద చీపెస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ విధమైనటువంటి ట్యాక్స్ అనేది కానీ లేదా మార్జిన్ అనేది లేకుండా ట్రాన్సాక్షన్ చేయొచ్చు రెడ్యూస్డ్ మార్జిన్ ఫర్ హ్యూమన్ ఎర్రర్ హ్యూమన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి హ్యూమన్ ఎర్రర్స్ని తగ్గించేస్తుంది బ్యాంక్ అనేది సిన్స్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేడ్ ఎలక్ట్రానికల్లీ దెర్ ఈజ్ నో ఫర్ రూమ్ ఫర్ హ్యూమన్ ఎర్రర్ అంటే హ్యూమన్ తప్పు చేసే అవకాశమే ఉండదు ఎందుకంటే టోటల్లీ ఆల్ ట్రాన్సాక్షన్ డన్ బై ఎలక్ట్రానికల్లీ లెస్సర్ పేపర్ వర్క్ డిజిటల్ రికార్డ్ రెడ్యూస్ పేపర్ వర్క్ అండ్ మేక్ ద ప్రాసెస్ ఈజియర్ టు హ్యాండిల్ ఆల్సో ఇట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే ఈ యొక్క డిజిటల్ డేటా టోటల్ మొత్తం కూడా డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి పేపర్ వర్క్ అనేది ఉండదు దాన్ని స్టోర్ చేసుకోవడానికి సపరేట్ రూమ్స్ అనేవి అవసరం లేదు అందుకని ఇది యూజర్ ఫ్రెండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్తున్నారు రెడ్యూస్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏ లెస్సర్ నీడ్ ఫర్ బ్రాంచెస్ విచ్ ట్రాన్స్లేట్ ఇన్ టు లోవర్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఆ యొక్క ఆ బ్రాంచెస్ని మెయింటైన్ చేయడం కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కానీ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మోర్ లోయల్ కస్టమర్స్ సిన్స్ ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్ కస్టమర్ ఫ్రెండ్లీ బ్యాంక్స్ ఎక్స్పీరియన్స్ హయ్యర్ లాయల్టీ ఫ్రమ్ ఇట్స్ కస్టమర్ అంటే ఈ బ్యాంకింగ్ అనేది కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది బ్యాంక్స్ ఎక్స్పీరియన్స్ హయ్యర్ లాయల్టీ దీనివల్ల ఏమవుతుందంటే హయ్యర్ లాయల్టీని బ్యాంక్స్ పొందుతాయి నెక్స్ట్ కస్టమర్స్కి ఇంపార్టెన్స్ ఏంటి ఇట్ ఈస్ కన్వీనియన్స్ ఫస్ట్ ఏంటమ్మా కన్వీనియన్స్ ఏ కస్టమర్ కెన్ యాక్సెస్ హిజ్ అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎనీవేర్ 24/7 ఆర్ 365 డేస్ అంటే 24 గంటలు 7 రోజులు 365 కూడా కస్టమర్ అయ్యేవాడు వాళ్ళ యొక్క కన్వీనియంట్ టైం ప్రకారం ఆ యొక్క బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని అవైలబుల్ చేసుకోవచ్చు లోవర్ కాస్ట్ ఫర్ ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళు చేసేటువంటి ట్రాన్సాక్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ లేదా డిపాజిట్స్ కానీ ఆర్ విత్డ్రాయల్ కానీ వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ ద కాస్ట్ ఫర్ ట్రాన్సాక్షన్ అనేది ఆల్సో డిక్రీజ్ అది సిన్స్ ద కస్టమర్ డస్ నాట్ హ్యావ్ టు విజిట్ ద బ్రాంచ్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్ సేవ్స్ హిమ్ బోత్ టైమ్ అండ్ మనీ అంటే ప్రతిసారి కూడా ప్రతి ట్రాన్సాక్షన్కి బ్యాంక్ని సంప్రదించాల్సినటువంటి నెసెసిటీ లేదు దీనివల్ల వాళ్ళకి టైం అండ్ మనీ అనేది సేవ్ అవుతుంది నో జియోగ్రాఫికల్ బ్యారియర్స్ ఇన్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ జియోగ్రాఫికల్ డిస్టెన్సెస్ కుడ్ హ్యాంపర్ సర్టెన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్స్తో పోలిస్తే ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేవి మనకి చూసినట్లయితే ఈ యొక్క అంటే డిస్టెన్సెస్ని బేస్ చేసుకొని కొంత డేటా అనేది హ్యాంపర్ అయ్యే అవకాశం ఉండదు కానీ ఈ అంటే ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ వల్ల జియోగ్రాఫికల్ బ్యారియర్స్ ఆర్ రెడ్యూస్డ్ అంటే మన బ్యాంక్ దగ్గరికే వెళ్ళి అక్కడికే ఆ పొజిషన్కి ఆ లొకేషన్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయాలని లేదు ఏ ప్లేస్లో ఉండైనా నువ్వు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ దట్ ఈజ్ బెనిఫిటెడ్ టు ద కన్స్యూమర్ అని చెప్తున్నాడు కస్టమర్ ఓకే నెక్స్ట్
businesses. Businesses mean organizations, company. Account reviews ante oka company like man college lanti danni businesses antam manam. Business owners and designated staff members can access the accounts quickly using online banking interface. This allows them to review and the account activity and also ensure the smooth functioning of the account. अंटे अकौंट जरगे आल फंक्षनलिटी बैंक विजिट आइडेंटिफाई चेयडानिकि अवकाश उंटुंदी आर्गनाइजेशन की दट इज़ द इंपॉर्टेंस ऑफ ऑनलाइन बैंकिंग अदे विधंगा बेटर प्रोडक्टिविटी अंटे इलेक्ट्रॉनिक बैंकिंग इंप्रूव्स प्रोडक्टिविटी एलोस द ऑटोमेशन ऑफ रेगुलर मंथली पेमेंट्स अंड होस्ट ऑफ अदर फीचर्स टू एनहांस द प्रोडक्टिविटी ऑफ द बिजनेस अंटे एप्पटिकप्पुडु प्रोडक्टिविटी पेरुगुतुंदी रेगुलर मंथली पेमेंट्स एला उन्नाई वाटन्नितिनी कूडा थ्रू ऑनलाइन पेमेंट बैंकिंग फेसिलिटी द्वारा मनं पोंदोच्चु लोवर कास्ट यूजुअली कास्ट इन बैंकिंग रिलेशनशिप्स आर बेस्ड ऑन द रिसोर्सेस यूटिलाइज्ड If a certain business require more assistance with a wire transfers, deposits, then the bank charges if high fees. With online banking, these expenses are minimized. And generally, ga bank transactions anevi chesetappudu mana NEFT and RTGS facilities to chestu untam manu. Aatni overcome cheyadam kosame manaki ee oka online banking dwara aithe ee vidhamainatvanti transaction cost anevi undavu. Lesser errors. Electronic banking helps reduce errors in regular banking transactions. Bad handwriting, mistaken information can cause errors which can prove costly. Also, easy review of account activity enhances the accuracy of financial transactions. Ante oka human banking system lo bad handwriting tappu raatalu ante man handwriting tappu ga sariga lekapoyina mistake information anedi mistake avutundi dani valla regular banking transaction ki problem avutundi kaani alanti avakasame undadi ee yokka online banking facilities lo okay reduced fraud electronic banking provides a digital footprint for all employees who have the right to modify banking activities Therefore, the business has better visibility into its transaction, making it difficult for any fraudsters to play misself. అంటే ఏంటంటే ఈ ఫ్రాడ్ అనేది చాలా తగ్గుతుంది. ఎవరు మోడిఫై చేయాలి, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళే మోడిఫై చేసే విధానం ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అదర్స్ ఇంకా మోడిఫై చేయడానికి, అదర్ విజిబుల్ చేయడానికి అవకాశమే ఉండదు ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ వల్ల. ఓకే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ EFT ఇస్ ద ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ ఎయిదర్ విత్ ఇన్ ఏ సింగిల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అక్రాస్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్ బై అ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ వితౌట్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ బ్యాంక్ స్టాఫ్ అంటే మన బ్యాంక్ యొక్క స్టాఫ్తో ఇన్వాల్వ్ బ్యాంక్ వెళ్ళకోకుండా బ్యాంక్ యొక్క స్టాఫ్తో ఇంట్రాక్ట్ అవ్వకుండానే మన ఒక అకౌంట్ నుంచి మన బ్యాంకులోకి కానీ లేదా ఇతర బ్యాంకుల్లోకి కానీ మన యొక్క మనీని ట్రాన్స్ఫర్ చేసే విధానాన్నే EFT లేదా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ మూవ్స్ మనీ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్ ఎలక్ట్రానికలీ ఓవర్ ఏ కంప్యూటరైజ్డ్ నెట్వర్క్ EFTs రిక్వైర్స్ బోత్ ద సెండర్ అండ్ రిసిపియెంట్స్ టు హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్ The accounts do not have to be at the same financial institution to transfer funds. Both individuals and business can make EFT payments over computer using card readers or over phones. Ante electronic payments fund transfer em chestundante oka account nunchi inko account ki computer network dwara transmission avutundi. Ade vidhanga deeniki inkote entante both sender ki receiver ki bank account undali. అది ఒకే బ్యాంకులో ఉండాలా అనేటువంటి రిస్ట్రిక్షన్ లేదు ఏ బ్యాంకులో ఉన్నా కానీ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ పేమెంట్స్ అనేవి ఇండివిజువల్ ఆర్గనైజేషన్ పరంగా చూస్తే కంప్యూటర్స్ని ఉపయోగించి కానీ కార్డ్ రీడర్స్ని ఉపయోగించి కానీ ఫోన్స్ ఉపయోగించి కానీ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అనేది జరుగుతాయి నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్లో EFTs డెబిట్ ఇంక్రీజ్ One person's account and credit the other person's account. అంటే ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టంలో
ఒక అకౌంట్ లో నుంచి డెబిట్ అవుతి ఇంకో అకౌంట్ లోకి క్రెడిట్ అవుతి ఓకేనామా EFT transactions are also known as electronic banking. Everything is paperless, so there is not need for cash or paper checks. And electronic payment transactions lo ee dainya mano electronic banking annam kada everything paperless. Pratidi kuda paperless, paper avasaram ledu. Andukane it's not needed for cash or paper check anedi avasaram ledu. The Electronic Fund Transfer Act EFTA regulates electronic fund transfers. The EFT is a federal law that protects individuals who make EFT payments. For example, the EFTA requires financial institutions to provide consumers with a summary of right and notification of unauthorized transactions. Ante Electronic Fund Transfer Act anedi em chestundante ee oka individual ga EFT chese vaalki kontha ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇది ఒక ఫెడరల్ లాని ప్రొవైడ్ చేసుకొని ఆ యొక్క ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్ ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి కన్స్యూమర్స్కి వాళ్ళకి యొక్క రైట్స్ కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఓకే, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ There are number of ways to transfer money electronically. Here are just some common EFT payments you might use for your business. Manu chusinatlayite electronical ga chaala rakallo manu amount to ways transfer cheyochu. Kaani ikkada common ga unnatundi electronic fund transfer payments lo main ga unnatundi vaatini manu chusinatlayite first the direct deposit. Let's you electronically pay employees. After you run payroll, notify your direct deposit service provider of the amount to the deposit in cash in each employee's bank account. Then the direct deposit provider transfer that money to employee accounts on payday. Not all employees can make direct deposit monetary, so brush up on direct deposit laws. అంటే ఇక్కడ మనం employees కి పేరోల్ సిస్టమ్ను ఉపయోగించుకొని ఆటోమేటిక్ శాలరీస్ అనేవి క్రెడిట్ చేస్తారు. అది కూడా ఈఎఫ్టీలో ఉన్నటువంటి విధానమే. దాన్నే డైరెక్ట్ డిపాజిట్ చేస్తాం అన్నారు. అంటే ఎంప్లాయీస్ యొక్క ఈచ్ బ్యాంక్ అకౌంట్కి మనం డైరెక్ట్గా ఒకేసారి మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని డైరెక్ట్ డిపాజిట్ మాండేటరీ అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ Wire transfers are fast way to send money. There are typically used for large infrequent payments. You might use wire transfer to pay vendors or make large down payments on a building or equipment. Ante entante large amount lo mano money transactions large volume of money cheyali free ante eppudo kottaga cheyalsinatondi payments kaithe ala chese danne mano fast అంటే క్విక్ మనీ అంటారు. జనరల్గా అయితే మన ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్లో దాన్నే వైర్ ట్రాన్స్ఫర్స్ అని కూడా అంటారు. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఫాస్ట్ క్యాష్ అంటాం మనం జనరల్గా విత్ మన ఏటీఎంలో కూడా ఫాస్ట్ క్యాష్ అని ఉంటుంది లేదా క్విక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఆన్లైన్ బ్యాంకింగ్లో. ఆ దాన్నే మనం ఇక్కడ వైర్ ట్రాన్స్ఫర్స్ అన్నారు. అంటే ఫాస్ట్గా మనం సెండ్ చేయొచ్చు మనీని. ఓకే, ద ఎలక్ట్రానిక్ ఫెడరల్ ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్ ఈజ్ ఎ ట్యాక్స్ పేమెంట్ సర్వీస్ యూ కెన్ యూజ్ టు మేక్ ట్యాక్స్ పేమెంట్స్ టు ద ఐఆర్ఎస్. అంటే ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్ కూడా మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్స్కి ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్ కూడా పడుతుంది అనమాట. ఏటీఎంస్ లెట్ యూ బ్యాంక్ వితౌట్ గోయింగ్ ఇన్సైడ్ ఏ బ్యాంక్ అండ్ టాక్ టు యూ టెల్లర్. యూ క్యాన్ విత్డ్రా క్యాష్, మేక్ డిపాజిట్స్, ట్రాన్స్ఫర్ ఫండ్ బిట్వీన్ యువర్ అకౌంట్స్. అంటే ఏటీఎంలు కూడా ఉపయోగించుకొని బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడకుండానే యూ క్యాన్ విత్డ్రా క్యాష్, డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. అదేవిధంగా నీకున్నటువంటి లేదా నీకు లేదా ఇతర వ్యక్తుల యొక్క అకౌంట్స్కి మనీ ట్రాన్సాక్షన్ కూడా పాసిబుల్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ ఎలోస్ యు మేక్ EFT ట్రాన్సాక్షన్. యూ కెన్ యూజ్ డెబిట్ కార్డ్ టు మూవ్ మనీ ఫ్రమ్ యువర్ బిజినెస్ అకౌంట్. యూజ్ యువర్ డెబిట్ కార్డ్ టు మేక్ పర్చేజెస్ ఆర్ పే బిల్ ఆన్లైన్ in person or over the telephone, and you can accept debit card payments from customers. Debit card ద్వారా మనం ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా
మనం ఈ డెబిట్ కార్డును ఉపయోగించుకొని మనీ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ పంపిస్తాం. అదేవిధంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మనం పర్చేజ్ చేస్తాం, బిల్స్ పే చేస్తాం పర్సన్స్కి. అదేవిధంగా టెలిఫోన్ ద్వారా కూడా మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కెన్ యాక్సెప్ట్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ ఫ్రమ్ కస్టమర్స్, కస్టమర్ దగ్గర నుంచి కూడా మనం పేమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ EFT. ఓకే, ఎలక్ట్రానిక్ చెక్స్ ఆర్ సిమిలర్ టు పేపర్ చెక్స్ బట్ దే ఆర్ యూజ్డ్ ఎలక్ట్రానికల్లీ. యూ ఎంటర్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ రౌటింగ్ నెంబర్ టు మేక్ పేమెంట్. అంటే నార్మల్ పేపర్ చెక్స్ లాగే ఎలక్ట్రానిక్ చెక్స్ కూడా ఉన్నాయి, వాటిని ఎలక్ట్రానికల్గా యూజ్ చేసుకొని వాళ్ళకున్న దానిలో ఉన్నటువంటి రౌటింగ్ నెంబర్, సీరియల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయవచ్చు. మొబైల్ వాలెట్స్ లెట్స్ యూ పే బిల్స్, ట్రాన్స్ఫర్ మనీ బిట్వీన్ అకౌంట్స్, రిసీవ్ పేమెంట్స్ ఓవర్ ద ఫోన్. మన మొబైల్ వాలెట్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే, దీస్ ఆర్ మొబైల్ వాలెట్స్ దట్ ఆర్ యూజ్ టు పే బిల్స్, ట్రాన్స్ఫర్ మనీ బిట్వీన్ అకౌంట్స్, రిసీవ్ పేమెంట్స్ ఓవర్ ద ఫోన్. అంటే వేరే ఫోన్ నుంచి అకౌంట్ నుంచి మనకి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్ లెట్స్ యూ మేక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ విత్ యువర్ కంప్యూటర్, మొబైల్ డివైజెస్. పర్సనల్ కంప్యూటింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ని కూడా మనం పొందుతున్నాం మన యొక్క మొబైల్లో. యూ కెన్ యూజ్ యువర్ కంప్యూటర్ ఆర్ మొబైల్ డివైస్ టు మూవ్ మనీ బిట్వీన్ అకౌంట్స్. వివిధ రకాల అకౌంట్స్ మధ్య మనీ ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ఈ యొక్క పర్సనల్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఓకే, క్లియర్? నెక్స్ట్, హౌ డస్ ఎన్ EFT పేమెంట్ వర్క్? అంటే ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్ అనేది చేస్తున్నామని చెప్తున్నాం కదా, అది ఎలా జరుగుతుంది అని చెప్తున్నారు. యూ మైట్ వాంట్ టు సెండ్ EFT పేమెంట్ టు సమ్వన్. అంటే నువ్వు ఒకరికి పంపించాలి అనుకుంటున్నావు ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా. యూ మే గివ్ కస్టమర్స్ ద ఆప్షన్ టు పే వై అన్ ఎలక్ట్రానిక్ ఫండ్. అప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఏమని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టు మేక్ ఎన్ EFT పేమెంట్ ద సెండర్ మస్ట్ నో ద రిసిపియెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఖచ్చితంగా పంపించాలి నువ్వు అంటే నీ ఖచ్చితంగా నువ్వు ఎవరికి పంపిస్తున్నావో ఆ రిసీవర్స్ యొక్క బ్యాంక్ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అంటే ఏంటి, అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్, అదేవిధంగా IFSC కోడ్ తెలియాలి. యూఆర్ ద బ్యాంకింగ్ అండ్ EFT పేమెంట్, యూ మస్ట్ ఆథరైజ్ ద ఫండ్. అప్పుడు నువ్వు EFT పేమెంట్ అనేది చేయగలవు. దెన్ ద మనీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అండ్ డిపాజిటెడ్ ఇన్ టు దిస్. అప్పుడే నువ్వు నీ యొక్క మనీ అకౌంట్, నీ అకౌంట్లో ఉన్నటువంటి మనీ తీసుకొని రెసిపెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేయగలవు, డిపాజిట్ చేయగలవు. ఓకేనా? దేర్ మైట్ బి ఫీ ఫర్ సమ్ EFT ట్రాన్సాక్షన్స్. కొన్ని ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సాక్షన్స్కి ఫీజు కూడా ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ హ్యావ్ పే ఫర్ సర్టెన్ ATM ట్రాన్సాక్షన్స్, హౌఎవర్ అదర్ ట్రాన్సాక్షన్ మైట్ బీ ఫ్రీ. అంటే ఆన్లైన్ షాపింగ్లో చేసేటువంటివి అన్ని ట్రాన్సాక్షన్స్ ఫ్రీనే, కానీ ఈరోజు డిఫరెంట్ బ్యాంక్స్ అండ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క లిమిట్స్, అంటే వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేంజ్ చేస్తూ ట్రాన్సాక్షన్కి కొన్ని ఫ్రీ ఇస్తారు. ఆఫ్టర్ ఆ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత కొంత మార్జిన్ అనేది పే చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఆటోమేటెడ్ క్లియర్ హౌస్ ఓవర్ యూ ఆఫ్ ACH సిస్టమ్. అంటే మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టంలో మనకి రెండు రకాలుగా సిస్టమ్స్ ఉంటాయి, ACH అని, ఇంకోటి నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ACH సిస్టమ్, ద ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ఈజ్ ఏ నేషనల్ వైడ్ బ్యాచ్ ఓరియంటెడ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్స్ అండ్ డెబిట్స్ అమాంగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్లో రెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఇది ఈ ఫస్ట్ సిస్టంలో ఏం చెప్తుందంటే రెండు ఆర్గనైజేషన్స్ మధ్య కానీ ఇద్దరు ఇండివిజువల్ మధ్య కానీ నేషనల్ వైడ్ బ్యాచ్ ఓరియంటెడ్ ఎలక్ట్రానిక్ ఫండ్, అంటే ఒకేసారి బ్యాచ్ వైడ్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సెటిల్మెంట్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది, మనీ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ సెటిల్మెంట్స్. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది డిఫరెంట్ బెనిఫిషరీస్కి, డిఫరెంట్ అకౌంట్స్కి ఒకే బటన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగి వాటికి అమౌంట్ సెటిల్మెంట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. ద ACH నెట్వర్క్ వాజ్ ఇనిషియల్లీ డెవలప్డ్ ఇన్ ద ఎర్లీ 1970s ఇన్ ద రెస్పాన్స్ టు ద ట్రెమెండస్ గ్రోత్ ఆఫ్ చెక్ పేమెంట్స్ అండ్ మెనీ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఇన్ ద
మిడ్ 20th సెంచరీ అంటే ప్రీవియస్ గా ఈ ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ అనేది ఏంటంటే ప్రీవియస్ గా చెక్స్ లో మాత్రమే ఉండేది అది తర్వాత తర్వాత డిఫరెంట్ టెక్నాలజీస్ ను ఉపయోగించుకొని ఈ 20th సెంచరీ మధ్యలో బాగా డెవలప్ అయ్యింది అని చెప్తున్నారు అంటే ఒకప్పుడు చూడండి మనం ఒక చెక్ చేసాం సేమ్ బ్యాంక్ అనుకోండి విత్ ఇన్ 1 ఆర్ 2 అవర్స్ లో క్లియర్ అయిపోయి మన అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది అదే డిఫరెంట్ బ్యాంక్స్ అనుకోండి క్లియరెన్స్ అనేది 1 2 ఆర్ 3 డేస్ పడుతుంది 2 ఆర్ 3 డేస్ వరకు వెయిట్ చేసి అప్పుడు మన యొక్క అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది అంతవరకు అది మోడ్ బ్యాలెన్స్ లో ఉంటుందన్నమాట ఆ క్లియరింగ్ అనేది ఏంటంటే ఒకప్పుడు చెక్స్ రూపంలో ఉండేది ఇప్పుడు చెక్స్ తో పాటు ఇంకా డిఫరెంట్ వేస్ లో మనం ఈ యొక్క ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ అనేది జరుగుతుంది In functions as an efficient electronic alternative to checks, the ACH system provides a low-cost clearing and settlement system for high-volume, non-urgent fund transfer. It is a batch processing store and forward system. Non-urgent fund transfers के मात्रे में ये checks रोकों लो मानो issue जास्ता check करने दी मानो within fraction of seconds लो money transfer वालेंट आओ तो ఆటోమేటిక్ క్లియరెన్స్ క్లియర్ హౌసింగ్ సిస్టమ్ అనేది క్లియర్ అవ్వాలి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అదేవిధంగా ఎఫిషియెంట్ వేలో ఈ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది ఏసీఎస్ సిస్టమ్ ఓకే నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ రిసీవ్డ్ బై ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద డే ఆర్ స్టోర్డ్ అండ్ ప్రాసెస్డ్ లేటర్ ఇన్ ఏ బ్యాచ్ మోడ్ Rather than sending each payment separately, ACS transactions are accumulated and stored by destination for transaction during the predetermined time period. Typically, ACS settlement is 1 or 2 days after processing. అంటే ఇప్పుడు చూడండి చెక్స్ అన్నీ కూడా ఒక 100 మంది చెక్స్ అన్ని చేస్తారు అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ బ్యాంక్ అనేది ఏం చేస్తుందంటే అన్నిటినీ కూడా ఆ డే ఎండింగ్లో ఒకే టైం పీరియడ్లో క్లియర్ చేస్తున్నారు అప్పుడు ఏసీఎస్ సెటిల్మెంట్ అనేది టూ క్లియర్ అయిపోతుంది ఆ సెటిల్మెంట్ చేసిన తర్వాత 1 or 2 డేస్ తర్వాత ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది సెటిల్మెంట్ జరిగి అమౌంట్ క్రెడిట్ అవుతుంది కరస్పాండింగ్ రెసిపెంట్ యొక్క అకౌంట్లో అండ్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్ ఫర్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్ ఈ సిస్టమ్ మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ సిస్టమే యూజువల్లీ డొమెస్టిక్ లో వాల్యూ పేమెంట్స్ బిట్వీన్ పార్టిసిపేటింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ అనేటువంటి సిస్టమ్ రన్ అవ్వాలి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్ అనేది సపోర్ట్ చేయాలి ఇట్ మే సపోర్ట్ బోత్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అండ్ డైరెక్ట్ డెబిట్స్ అదేవిధంగా క్రెడిట్ ట్రాన్స్ఫర్స్తో పాటు డైరెక్ట్ డెబిట్స్ అనేవి కూడా పాసిబుల్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ అంటే ఇప్పుడు చూడండి మనం ఆటోమేటిక్ డెబ్ట్ మనం ఏదైనా లోన్ తీసుకుంటాం పలానా డేట్న పలానా టైంకి ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే అవకాశం ఉంది అది కూడా పాసిబుల్ అవుతుంది అంటే ఈ ఏసీఎస్ సిస్టమ్ ద్వారానే ద ఏసీఎస్ సిస్టమ్ ఈజ్ డిజైన్ టు ప్రాసెస్ బ్యాచెస్ ఆఫ్ పేమెంట్స్ కంటైనింగ్ న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఛార్జెస్ ఫీస్ లో ఎనఫ్ టు ఎంకరేజ్ ఇస్ యూజ్ ఆఫ్ ఫర్ లో వాల్యూ పేమెంట్స్కి ఛార్జెస్ తక్కువతో ఉన్నాయి కాబట్టి ఈ పేమెంట్స్ని ఈ బ్యాచెస్ రూపంలో చేస్తారు కాబట్టి ఇది బాగా ఫెమిలియర్ అయిందని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వైర్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ సెండింగ్ ఫండ్ ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ ఏసీఎస్ ఈజ్ ఆల్సో బ్యాంకింగ్ సిస్టమ్ దట్ సపోర్ట్స్ యువర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఈ వైర్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఏసీహెచ్లో ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని సపోర్ట్ చేస్తాయి ఇట్ మేక్ పాసిబుల్ ఫర్ బ్యాంక్ టు క్రెడిట్ ఆర్ డెబిట్ ఫండ్స్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ ఇట్ ఈస్ ఆల్సో ద సేమ్ సిస్టమ్ యూజ్డ్ బై ద పేమెంట్ ప్రాసెస్ సచ్ యాజ్ పేపాల్ అండ్ పేనీర్ అంటే డిఫరెంట్ మెథడ్స్ ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్లో కూడా ఆన్లైన్ మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉపయోగించుకొని ఈఎఫ్టి చేసినప్పుడు కూడా ఏసీహెచ్ అనే ఫెసిలిటీ అనేది సపోర్ట్ చేయాలి లేకపోతే ఈ బ్యాంక్ నుంచి డెబిట్ అవ్వదు ఆ బ్యాంక్కి క్రెడిట్ అవ్వదు ఓకే హౌ డస్ ఎన్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ వర్క్స్ టు ప్రాసెస్ పేమెంట్స్ ఏ విధంగా ఈ ఏసీహెచ్ అనేది వర్క్ అవుతుంది అని చెప్తే వెన్ ఫండ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ దెర్ ఈజ్ 1 పర్సన్ ఆర్ కంపెనీ ఆర్ ఎంటిటీ దట్ మేక్స్ ద పేమెంట్ అండ్ అనదర్ దట్ ఈస్ పెయిడ్ అంటే ఎవరో కాళ్ళు ఒక పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఉండాలి లేదా కంపెనీ ఉండాలి ఎంటిటీ దట్ మేక్ పేమెంట్ చేయాలి అది ఎదర్ అనదర్ వ్యక్తికి ఆ పేమెంట్ని తీసుకునేలాగా ఉండాలి
దేర్ ఆర్ కాల్డ్ ద ఆరిజినేటర్ అండ్ ద రిసీవర్. అంటే ఫస్ట్ పంపించే వాళ్ళని ఆరిజినేటర్ అంటారు, ఎవరైతే ఆ పేమెంట్ని తీసుకుంటున్నారో వాళ్ళని రిసీవర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ACH ప్రాసెస్ టెర్మినాలజీ, అంటే ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ యొక్క లో ఉపయోగించేటువంటి డిఫరెంట్ టెర్మినాలజీస్ ఏంటో చూద్దాం. ACH డెబిట్ అండ్ ACH డైరెక్ట్ డెబిట్. వెన్ ఏ కస్టమర్ ఆథరైజెస్ ద మర్చెంట్స్ టు పుల్ ద ఫండ్స్ ఫ్రమ్ దేర్ అకౌంట్, అంటే ఏంటంటే ఎప్పుడైతే కస్టమర్ ఆథరైజేషన్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కస్టమర్ అకౌంట్ నుంచి మర్చెంట్ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ACH క్రెడిట్ ఇఫ్ ద ఫండ్స్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ పుష్డ్ ఇన్ టు ద రిసీవర్స్ అకౌంట్, అంటే ఏంటంటే అక్కడ పుష్ అంటే అర్థం ఏంటంటే అక్కడ సెంట్రల్ ఏజెన్సీ నుంచి డైరెక్ట్గా ఆ ఫండ్స్ అనేవి డైరెక్ట్గా రిసీవర్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతాయి. నెక్స్ట్ ఆరిజినేటింగ్ డిపాజిటరీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ODFI, ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఆరిజినేటర్ అండ్ ద ACH ఆపరేటర్ టు ఇనిషియేట్ ద ట్రాన్సాక్షన్, అంటే ఎవరైతే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నారో వాళ్ళకి మరియు ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ యొక్క ఆపరేటర్కి మధ్య మీడియేటర్గా పనిచేస్తుంది ఈ యొక్క ODFI. రిసీవింగ్ డిపాజిటరీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ RDFI రిసీవ్స్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ACH ఆపరేటర్ అండ్ పోస్ట్ దెమ్ ఇన్ టు రిసీవర్స్ అకౌంట్, అంటే ఏంటంటే ఆ ACH ఆపరేటర్ దగ్గర నుంచి రిసీవర్ అకౌంట్లోకి రిసీవ్ చేసుకోవటం, అమౌంట్ని రిసీవ్ చేసుకోవటం, ఇది మనకి RDFI. నెక్స్ట్ చూడండి, ACH ఆపరేటర్ ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ యొక్క ఆపరేటర్ రిసీవ్స్ ద బ్యాచ్ ఆఫ్ ACH ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ద ఆరిజినేటర్స్ ODFI, ద బ్యాచెస్ ఆర్ సార్టెడ్ అండ్ ద ట్రాన్సాక్షన్స్ మేడ్ అవైలబుల్ టు ద రిసిపెంట్స్ RDFI, అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఆరిజినేటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని ఆ బ్యాచ్ ఆ ఆర్డర్లో పెట్టుకున్నటువంటి అన్ని పేమెంట్స్ అన్నీ కూడా బ్యాచ్గా ఒకదానికొకటి ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా రెసిపెంట్స్ RDFIలోకి పంపించేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ టూ టైప్స్ ఆఫ్ ACH ట్రాన్స్ఫర్స్. మనకి ఇక్కడ రెండు రకాల ఆటోమేటిక్ క్లియరింగ్ హౌసెస్ ట్రాన్స్ఫర్స్ అనేవి రెండు ఉన్నాయి. వాటిలో ACH డెబిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ACH క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. చూడండి, ACH ట్రాన్స్ఫర్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ టూ టైప్స్, డెబిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ACH డెబిట్ ట్రాన్సాక్షన్, ఇన్ ఏ డెబిట్ ట్రాన్సాక్షన్ ఏ బ్యాంక్ డెబ్ట్స్ ఆర్ పుల్ ఫండ్స్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అండ్ డిపాజిట్ దెమ్ అదర్ అకౌంట్, అంటే మరి డెబిట్ ట్రాన్సాక్షన్లు ఏం చెప్తుంది అంటే మన యొక్క అకౌంట్ నుంచి తీసుకొని అది వేరే అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. సచ్ ఇన్ ది ఇస్ ద కేస్ వెన్ యు పే యువర్ బిల్ ఆన్లైన్, నువ్వు ఎప్పుడైతే నువ్వు బిల్ ఆన్లైన్లో బిల్ పే చేయాలి అంటే ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు. యువర్ బ్యాంక్ రెడ్యూసెస్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ బై బిల్లింగ్ బిల్డ్ అమౌంట్, అప్పుడు తర్వాత ఏం చేస్తుందంటే ఆ బిల్ అమౌంట్ని నీ యొక్క అకౌంట్లో ఉన్న అమౌంట్ డిలీ అంటే రెడ్యూస్ చేస్తుంది బై టేకింగ్ అవుట్ ఆర్ పుల్లింగ్ ఏ బిల్డ్ అమౌంట్ ఫ్రమ్ యువర్ అకౌంట్. తర్వాత ఆ అమౌంట్ అన్నీ కూడా బిల్డ్ ఎక్కడైతే బిల్ చేస్తున్నామో ఆ బిల్డ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బయర్ అకౌంట్ సెల్లర్ అకౌంట్, బయర్ అకౌంట్ నుంచి ACH ఆపరేటర్ రిసీవ్ చేసుకొని తర్వాత సెల్లర్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి సెల్లర్ అనేవాడు యాక్సెప్ట్ చేస్తాడు, ఇది ACH డెబిట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ACH క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంటే ఏంటంటే ఇక్కడ బయ్యరు సెల్లరే ఉంటారు. ఇక్కడ ది క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ACH ట్రాన్స్ఫర్. ఇన్ ద ఎగ్జాంపుల్ అబౌవ్ ద బిల్డ్ ఫండ్స్ విల్ బి పుష్డ్ ఆర్ క్రెడిటెడ్ టు యూటిలిటీ కంపెనీ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్. యూ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ బ్యాంక్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ద రిసీవర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ఇట్ టు పుష్ ఫండ్స్ టు ఇట్, అంటే ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం పంపించినటువంటి అమౌంట్ ఒక క్రెడిట్, ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్లో మన యొక్క అమౌంట్లోంచి డెబిట్ అయిన తర్వాత ఒక మీడియేటర్ కంపెనీ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్లో ఆ అమౌంట్ స్టోర్ అవుతుంది, తర్వాత రిసీవర్స్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి, పుష్ అవుతాయని చెప్తున్నాడు. ఓకేనా? ఈ విధంగా మనకు ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అనేది రెండు రకాల ట్రాన్సాక్షన్ చెబుతుంది, ACH డెబిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ACH క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇక్కడ బయర్ బ్యాంక్ నుంచి ODFI ద్వారా ACH ఆపరేటర్లో స్టోర్ అవుతుంది, అక్కడ నుంచి సెల్లర్ బ్యాంక్కి రిసీవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఆటోమేటెడ్ లెడ్జర్ పోస్టింగ్. ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ కంటెన్స్ సెవరల్ ఇంపార్టెంట్ స్టెప్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు రికార్డ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఫార్మాట్ ఇన్ ఏ అకౌంటింగ్ జర్నల్.
following that we have to transfer these individual entities to ledger accounts. Accountants refer to this process as ledger posting. Ante entante manam chesinatvanti each and every transaction oka specific format lo ante implement cheyatanne adi accounting journal format lo మనం ఒక ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేసినట్లయితే అవన్నీ కూడా ఏమంటాము అంటే లెడ్జర్ అకౌంట్స్ అంటాం. ఈ విధమైనటువంటి లెడ్జర్ అకౌంట్స్ని క్రియేట్ చేసే విధానాన్నే లెడ్జర్ పోస్టింగ్ అంటారు. ఎన్ ఆటోమేటెడ్ లెడ్జర్ అకౌంట్ మెయింటెనెన్స్ సిస్టమ్ ప్రొవైడ్స్ అప్ టు ద మినిట్ బ్యాలెన్సెస్ ఇన్ ఆల్ లెడ్జర్ అకౌంట్స్ వెన్ ఎవర్ డేటా రిలేటింగ్ టు ద కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎంటర్డ్. అంటే మనం ఆటోమేటెడ్ లెడ్జర్ అకౌంట్ అనేది ఏం మెయింటెనెన్స్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఏం చేస్తుందంటే అప్ టు ద మినిట్ అంటే లాస్ట్ మినిట్ వరకు చేసినటువంటి ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఎంటర్ చేయబడి ఉంటుంది. ద సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అని జనరల్ పర్పస్ కంప్యూటర్ అండ్ ఇంక్లూడ్స్ ప్రీ డిఫైన్డ్ డేటా ఫైల్ స్ట్రక్చర్స్ ఇంక్లూడ్ లెడ్జర్ అకౌంట్ డేటా ఫైల్స్ కరస్పాండింగ్ టు ద లెడ్జర్ అకౌంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ డేటా ఫైల్స్ కరస్పాండింగ్ టు ట్రాన్సాక్షన్ జర్నల్. అంటే మనం ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా జనరల్ పర్పస్ కంప్యూటర్లో ఇంప్లిమెంట్ చేయబడి ఆ డేటా మొత్తం కూడా లెడ్జర్ డేటాలో స్టోర్ అవుతుంది, లెడ్జర్ అకౌంట్లో డేటా ఫైల్స్లో. అదేవిధంగా అకౌంట్స్ సంబంధించినటువంటి కానీ లేదా ట్రాన్సాక్షన్ రికార్డ్ మొత్తం కూడా ట్రాన్సాక్షన్ జర్నల్స్లో నిల్వ చేయబడుతుంది. నెక్స్ట్ చూడండి, ఫీచర్స్ ఆఫ్ లెడ్జర్స్. ఈ లెడ్జర్స్కి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ డేట్. దిస్ కాలం బేసికల్లీ డిపిక్ట్స్ ద డేట్ ఆన్ విచ్ దట్ ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్, అంటే ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది ఆ డేట్. పర్టికులర్స్, దిస్ షోస్ ద నేమ్ ఆఫ్ ద రిలెవెంట్ అకౌంట్ విచ్ ద ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్, అంటే ఏ ట్రాన్సాక్షన్ నుంచి డెబిట్ అయింది, ఏ ట్రాన్సాక్షన్లోకి ఎఫెక్ట్ అయింది అంటే క్రెడిట్ అయింది అనేది పర్టికులర్స్ ఉండాలి. JF జర్నల్ ఫోలియో, దిస్ కాలమ్ డినోట్స్ ద పేజ్ నెంబర్ ఆన్ విచ్ ద జర్నల్ ఎంట్రీ వాజ్ పాస్డ్, అంటే ఏ పేజ్ నెంబర్లో ఉన్న జర్నల్ డేటా అనేది పాస్ అయింది అని. అదేవిధంగా అమౌంట్, దిస్ కాలమ్ బేసికలీ షోస్ ద అమౌంట్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ ఎంట్రీ, అంటే ఎంత అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసాము అనేటువంటిది. ఓకేనా, ప్రతి ఎంట్రీకి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము అనేటువంటిది చెప్తుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ లెడ్జర్స్ అన్నమాట. ప్రొసీజర్ ఆఫ్ లెడ్జర్ పోస్టింగ్, అంటే లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. లెడ్జర్ పోస్టింగ్ మీన్స్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఐటమ్స్ ఫ్రమ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ టు దేర్ రెస్పెక్టివ్ అకౌంట్స్, అంటే జర్నల్ ఎంట్రీస్లో నుంచి నీ యొక్క అకౌంట్స్లోకి డెబిట్ ఆర్ క్రెడిట్ చేసే విధానాన్ని లెడ్జర్ పోస్టింగ్ అంటారు. ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వీ మస్ట్ ఫస్ట్ ఎన్సూర్ దట్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ కంటెయిన్స్ ఏ సపరేట్ అకౌంట్, ప్రతి ఐటెం కూడా ఒక సపరేట్ అకౌంట్ని మెయింటైన్ చేయాలి. వైల్ పోస్టింగ్ ఎంట్రీస్ ద అకౌంట్ విచ్ హ్యాస్ బీన్ డెబిటెడ్ ఇన్ ద జర్నల్ ఎంట్రీ హ్యాస్ బీన్ డెబిటెడ్ ఇన్ ద లెడ్జర్ యాజ్ వెల్. అంటే మనం ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ఒక అకౌంట్లోంచి డెబిట్ అయినట్లయితే ఆ జర్నల్ ఎంట్రీ అనేది లెడ్జర్లోంచి డెబిట్ అయ్యేలాగా మనం పోస్ట్ చేసుకోవాలి. హవెవర్ వీ హ్యావ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద అదర్ అకౌంట్, అదేవిధంగా అదర్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరు పంపిస్తున్నావు, ఎవరికి డెబిట్ అయింది అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్. సిమిలర్లీ ద అకౌంట్ విచ్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ ద జర్నల్ ఎంట్రీ ఈజ్ రికార్డెడ్ అట్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ లెడ్జర్ బట్ ద రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు ద అదర్ అకౌంట్ ఇన్ ద ఎంట్రీ, అంటే ప్రతి ఎవరికి క్రెడిట్ అయింది ఎవరికి డెబిట్ అయింది ప్రతి ఇన్ఫర్మేషన్ లెడ్జర్లో ఎంటర్ చేయాలి. ఇట్ ఈజ్ ఏ కస్టమరీ టు మెన్షన్ ద వర్డ్స్ టు అండ్ బై యాజ్ ప్రిఫిక్స్ బిఫోర్ డెబిటెడ్ అండ్ క్రెడిటెడ్ అకౌంట్స్ టు రెస్పెక్టివ్లీ. ఎప్పుడైతే మనం క్రెడిట్ అనే ఉపయోగించామంటే టు, డెబిట్ అంటే బై అనే ఆ రెండు పదాలు మనం రిపీటెడ్గా ఉపయోగిస్తాం ప్రిఫిక్స్ బిఫోర్ డెబిటెడ్ అండ్ క్రెడిటెడ్ అకౌంట్స్కి ముందుగా అని చెప్తున్నాడు లెడ్జర్ పోస్ట్లో. ఓకేనా, క్రెడిట్ డెబిట్ అయితే టు, క్రెడిట్ అయితే టు. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఆన్లైన్ బ్యాంకింగ్ క్వశ్చనమ్మ, తర్వాత ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ దాంట్లో ఉన్న టైప్స్, దాంట్లో ఉన్న మిగతా ACH అండ్ లెడ్జర్ పోస్టింగ్ అన్నమాట. ఓకే, రెఫరెన్స్ బుక్ చూస్తే ఈ కామర్స్ అండ్ ఈ బిజినెస్ హిమాలయ పబ్లిషర్స్, ఈ కామర్స్ బై కెన్నెత్ సీ లార్డ్ అండ్ పియర్స్ అండ్ ఇండియా, ఫండమెంటల్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ బై ర్యాండీ కనలీ రికార్డో హోయర్ పియర్స్ అండ్ ఎడిషన్. ఈ మూడు బుక్స్ నుంచి రెఫరెన్స్ బుక్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా థ్యాంక్ యూ.